మహాభారతం ప్రపంచంలోనే అతిపెద్ద మహాకావ్యం. దీని భారతదేశంలోని అతిపెద్ద ధార్మిక గ్రంథంగా భావిస్తారు. హిందువుల ధార్మిక గ్రంథమైన మహాభారతాన్ని పంచము వేదం అని కూడా అంటారు. మహర్షి వేదవ్యాసుడు అన్ని వివరణలతో మహాభారత గ్రంథాన్ని రచించాడు. అయితే మహాభారతంలో జరిగిన సంఘటనలు అన్నీ వాస్తవాలని హిందువుల నమ్మకం. కానీ కొంతమంది మాత్రం ఈ సంఘటనలు అన్నీ నిజం కాదు, కేవలం కల్పితాలనే చెబుతారు. అసలు మహాభారతం నిజంగా జరిగిందా లేదా, ఇది కేవలం ఒక కల్పితమా అని చాలామంది సందేహాలు వ్యక్తం చేశారు. అయితే ఈ వీడియోలో సైంటిస్టులు మరియు ఆర్కియాలజిస్టులు కనిపెట్టిన కొన్ని సాక్ష్యాధారాలు చూస్తే మహాభారతంలో జరిగిన సంఘటనలు వాస్తవమని మనకు తెలుస్తుంది. అయితే ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని మొదలు పెడదామా? నెంబర్ 1, కురుక్షేత్రంలో ఉన్న ఎర్రమట్టి. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే మహాభారత యుద్ధం కురుక్షేత్రంలో జరిగింది. ఈ రోజుకి ఈ ప్రదేశం హర్యానా రాష్ట్రంలో ఉంది. భయంకరమైన మహాభారత యుద్ధం జరిగిన తర్వాత రక్తపాతం వల్ల అక్కడ ఉండే మట్టి ఎర్రగా మారిపోయింది. ఇదే ఆధారంగా మహాభారత యుద్ధం నిజంగా జరిగిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంతేకాదు, ఇనుముతో తయారు చేసిన కత్తులు మరియు ఇతర ఆయుధాలు కూడా తవ్వకాల్లో బయటపడ్డాయి. వాటిపై రీసెర్చ్ చేస్తే తెలిసిందేంటంటే అవి 2800 BC కాలానికి చెందినవి. కాబట్టి ఇవి కూడా మహాభారత కాలానికి చెందినవని చెప్పొచ్చు. నెంబర్ 2, అర్జునుడి చక్రవ్యూహం. మహాభారత యుద్ధంలో అర్జునుడి చక్రవ్యూహం గురించి మనందరికీ తెలుసు. అయితే దీనికి సంబంధించిన ఒక రుజువు ఇప్పటికే ఉంది. అదేంటో మీకు తెలుసా? హిమాచల్ ప్రదేశ్లో హమీరాపూర్ జిల్లాలో సోలాసింగా దగ్గర ఒక ఊరు ఉంది. అది చాలా చారిత్రాత్మిక ప్రదేశం. అజ్ఞాతవాసంలో పాండవులు నివాసం ఉన్న ప్రాంతం ఇది. ఇక్కడ ఉన్నప్పుడు అర్జునుడికి చక్రవ్యూహం గురించి తెలిసింది. అప్పుడు దాన్ని అర్జునుడు ఒక రాయిపై చెక్కాడు. ఇప్పటికీ అది ఇలాగే ఉంది. ఈ చక్రవ్యూహాన్ని చూసినట్లు అయితే లోపలికి వెళ్ళటానికి దారి ఉంది, కానీ బయటకి రావటానికి దారి సరిగ్గా లేదు. ఈ ప్రాంతాన్ని పిప్లుకోట అని కూడా పిలుస్తారు. నెంబర్ 3, అప్పటి బ్రహ్మాస్త్రం ఇప్పటి న్యూక్లియర్ బాంబు. మహాభారతంలో బ్రహ్మాస్త్రం అనే పేరు ఉన్న ఒక భయంకరమైన ఆయుధం గురించి మీరు వినే ఉంటారు. ఇది ధర్మాన్ని మరియు సత్యాన్ని కాపాడటానికి స్వయంగా బ్రహ్మదేవుడు తయారు చేసిన అత్యంత ప్రమాదకరమైన పరమాణువు ఆయుధం. దానికి కేవలం ఇంకొక బ్రహ్మాస్త్రం మాత్రమే ఆపగలదు. ఎవరైతే బ్రహ్మాస్త్రాన్ని వదులుతారో కేవలం వారు మాత్రమే దాన్ని వెనక్కి తీసుకోవటానికి వీలవుతుంది. రామాయణంలో ఒకసారి లక్ష్మణుడు మేఘనాథుడిపై బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాలని అనుకుంటాడు. అప్పుడే శ్రీరాముడు వచ్చి, బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించవద్దు, దీనివల్ల లంక మొత్తం సర్వనాశనం అయిపోతుందని చెబుతాడు. రామాయణంలో మరియు మహాభారతంలో కేవలం కొంతమంది దగ్గర మాత్రమే ఈ బ్రహ్మాస్త్రం ఉంటుంది. రామాయణంలో ఈ ఆయుధం లక్ష్మణుడి వద్ద ఉండేది. అలాగే మహాభారతంలో ద్రోణాచార్యుడు, యుధిష్ఠరుడు, అశ్వథామ, శ్రీకృష్ణుడు, కర్ణుడు మరియు అర్జునుడి వద్ద ఈ బ్రహ్మాస్త్రాలు ఉండేవి. ప్రపంచం మొత్తాన్ని సర్వనాశనం చేసే శక్తి బ్రహ్మాస్త్రంలో ఉంటుంది. ఇది నిజమని ఎప్పుడు రుజువైందంటే, ఒకసారి అమెరికా జే రాబర్ట్ ఓపెన్ హైపర్ అనే వ్యక్తికి అణుబాంబు తయారు చేసే పనిని అప్పగించింది. అప్పుడు ఈ శాస్త్రవేత్త మహాభారతంలోని బ్రహ్మాస్త్రం గురించి రీసెర్చ్ చేయటం మొదలుపెట్టాడు. 1939 నుండి 1945 అమెరికాలో ఉన్న సైంటిస్టుల బృందం అణుబాంబుపై రీసెర్చ్ చేయడం మొదలుపెట్టింది. 1945 జూలై 16 మొదటిసారి ఈ అణుబాంబును ప్రయోగించారు. బ్రహ్మాస్త్రం ఎలాగైతే విధ్వంసం సృష్టిస్తుందో అలాగే అణుబాంబు ప్రయోగం జరిగినప్పుడు కూడా విధ్వంసం జరిగింది. దీన్ని బట్టి మహాభారతంలో ఉండే బ్రహ్మాస్త్రం వాస్తవమేనని శాస్త్రవేత్తలు అంగీకరించారు. ఈ ప్రయోగం విజయవంతమైన తర్వాత మహాభారతంలో ఉండే శ్లోకాలు చదివి రాబర్ట్ కన్నీరు పెట్టుకున్నాడు. ఇతనే అణుబాంబును కనిపెట్టిన శాస్త్రవేత్త. అందుకే మహాభారతం నిజంగా జరిగిందని శాస్త్రవేత్తలు కూడా నమ్ముతారు. కానీ మన దేశంలో ఉండే కొంతమంది మాత్రం ఇది కేవలం కల్పితమని చెబుతారు. శ్రీకృష్ణుడి యొక్క ద్వారకా నగరం. వాస్తవానికి శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి రాజు. ఈ విషయం మనకు మహాభారతంలో తెలుస్తుంది. ద్వారకా నగరం అంతా ఒకసారి నీళ్లలో మునిగిపోతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పురాతత్వ శాఖ వాళ్ళకి గుజరాత్ దగ్గర సముద్రంలో మునిగిపోయిన ఒక నగరం కనిపించింది. దాన్ని పరిశీలించిన తర్వాత తెలిసిందేంటంటే, అది మహాభారతంలో ప్రస్తావించబడిన ద్వారకా నగరం. అయితే దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లో చెప్పండి. కేదార్నాథ్ మరియు పశుపతినాథ్ మందిర్. పౌరాణిక కథల ప్రకారం మహాభారత యుద్ధంలో పాండవుల చేత తమ బంధువులు రక్తపాతం జరిగినందుకు శివుడికి ఆగ్రహం వచ్చింది. అప్పుడు శ్రీకృష్ణుని సలహా మేరకు పాండవులందరూ శివుడిని క్షమాపణ కోరడానికి బయలుదేరారు. గుప్త కాశీలో పాండవులను చూసి శివుడు అక్కడి నుండి అదృష్టమైపోయి వేరే చోటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని కేదార్నాథ్ అని పిలుస్తారు.
శివుడిని వెతుక్కుంటూ పాండవులు అక్కడికి కూడా వెళ్ళిపోయారు. శివుడు ఒక జంతువు రూపంలోకి మారిపోయి ఇతర జంతువులలో కలిసిపోయాడు. అయినా సరే పాండవులు ఆయనను గుర్తుపట్టారు. అయితే శివుడు అదే రూపంలో భూమి లోపలికి వెళ్ళిపోతున్నాడు. అయితే పాండవులందరూ కలిసి పైకి లాగారు. చివరికి శివుడు తన అసలు రూపంలోకి వచ్చేశాడు. ఆ తర్వాత శివుడు పాండవులందరినీ క్షమించేశాడు. ఆ సమయంలో దేహం కేదార్నాథ్లో ఉంది, కానీ భూమి లోపలికి వెళ్ళిన తలకాయ మాత్రం వేరే ప్రాంతానికి వెళ్ళిపోయింది. దేహం ఉన్న ప్రాంతాన్ని కేదార్నాథ్ అంటారు, అలాగే తలకాయ వెళ్ళిన ప్రాంతాన్ని పశుపతినాథ్ మందిర్ అంటారు. ఈ రెండు దేవాలయాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఈ దేవాలయాలు ఉన్నాయంటే దీని అర్థం మహాభారతం కూడా వాస్తవంగా జరిగిందని మనకు తెలుస్తుంది. నెంబర్ 6, లక్క ఇల్లు. మహాభారతంలో ఇది కూడా ఒక ముఖ్యమైన సంఘటన. ఎందుకంటే కౌరవులు పాండవుల కోసం లక్క ఇల్లు నిర్మించారు. పాండవులకు తెలియకుండా వారిని లక్క ఇంట్లో దహనం చేయాలనేది కౌరవుల ఆలోచన. అయితే సొరంగ మార్గం ద్వారా పాండవులు బయటకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ సొరంగం ఉత్తరప్రదేశ్లోని బర్నావా అనే ప్రాంతంలో ఇప్పటికీ ఉంది. నెంబర్ 7, కర్ణుడి యొక్క అంగరాజ్యం. కుంతీదేవి యొక్క మొదటి కొడుకు అయిన దానవీర శూరకర్ణుడు అంగరాజ్యానికి రాజు. ఈ రాజ్యాన్ని దుర్యోధనుడు కర్ణుడికి ఇస్తాడు. ఆ సమయంలో అంగరాజ్యం అనే పేరు ఉన్న ప్రాంతం ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని గుండా జిల్లాలో ఉంది. అలాగే దుర్యోధనుడు తన రాజ్యంలోనే ఇంకా కొన్ని ప్రాంతాలను కర్ణుడికి ఇస్తాడు. ఆ ప్రాంతాలు ఇప్పుడు బీహార్లోని భగల్పూర్ మరియు ముంగిర్ అనే జిల్లాలుగా ఉన్నాయి. ఇవన్నీ చూస్తే మనకు మహాభారతం నిజంగా జరిగిందని తెలుస్తుంది. నెంబర్ 8, భగవద్గీత. హిందూ ధర్మంలో ఒక ప్రముఖమైన గ్రంథం భగవద్గీత. మీరు ఎప్పుడైనా భగవద్గీత చదివి ఉంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ ప్రవచనాలన్నీ సాధారణ మనిషి చేసినవి కావు. మనందరికీ తెలిసిన విషయమే, భగవద్గీత అనగా మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన విషయాలు. ఇప్పుడు భగవద్గీత మన మధ్యలో ఉందంటే దాని అర్థం అర్జునుడు కూడా ఉన్నట్లే. అర్జునుడు ఉన్నాడంటే పాండవులు ఉండటం కూడా వాస్తవమే. దీని అర్థం మహాభారతం జరిగిందన్న విషయం కూడా వాస్తవమే. మహాభారతం కేవలం ఒక కథ మరియు కల్పితమని చెప్పే వారి కోసం ఈ సాక్ష్యాధారాలు ఉన్నాయి. వీటిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.